ఇక వివాహాల ఎంపిక ఎలా చేయాలి? సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం హదీసు గ్రంథంలో రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ప్రపంచంలోని 4 ప్రాతిపదికలపై స్త్రీని వివాహం చేస్తారు. 1 ఆమె ధనం, 2 ఆమె వంశం, 3 ఆమె అందచందాలు, 4 ఆమె ధార్మికత. మీరు మాత్రం ధర్మ భీతి కలిగినటువంటి, ధార్మికత కలిగినటువంటి ఒక సుగుణవంతురాల్ని మీరు వివాహం చేసుకోండి అని రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. చూడండి మిత్రులారా, ఈరోజు దౌర్భాగ్యం మన ముస్లిం సమాజంలో కూడా ఎలాంటి ముస్లిమేతర ఆచార దురాచారాలు ప్రవేశించాయి అంటే, ఒక అబ్బాయి వివాహం చేసుకోవాలనుకున్నాడు అనుకోండి, అమ్మాయి యొక్క తండ్రికి గవర్నమెంట్ జాబ్ ఉందా లేదా అని అడుగుతున్నాడు. అస్తగ్ఫిరుల్లా. తర్వాత అమ్మాయి యొక్క అన్నదమ్ములు ఎవరైనా విదేశాల్లో ఉన్నారా లేదా అని అడుగుతున్నాడు. ఎందుకు? కట్న కానుకల పేరుతో పీక్కు తింటూ కానుకలు గిఫ్ట్లు అని లాగేసుకోవడానికి. ఈ విధంగా వారు ఏమంటున్నారంటే, వివాహానికి సంబంధించి మరి ఆ కుటుంబం సెటిల్మెంట్ అయి ఉందా లేదా, వారికి సొంత ఇల్లు ఉందా లేదా అని ఈ విధంగా ఆలోచించేటటువంటి దుస్థితి ఏర్పడింది. మిత్రులారా, ఈ ధనము ఎల్లప్పుడూ ఉండేది కాదు. ఇక వంశం అంటారా, ఇస్లాంలో వంశానికి ఎలాంటి ప్రాముఖ్యత లేదు. అందచందాలంటారా, ఈ అందచందాలు ఎప్పుడో తరిగిపోయేవి. కాబట్టి రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, 4 విషయాన్ని ప్రజలు చూస్తారు, కానీ మీరు ధార్మికత గుణవంతురాలైనటువంటి ధర్మాన్ని అనుసరించే అమ్మాయిని మీరు వివాహం చేసుకోండి అని చెప్పారు. అందుకే రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఈ పూర్తి ప్రపంచాన్ని సంపదగా భావించుకుంటే అందులో ఉత్తమమైనటువంటి సంపద ఏమిటంటే ఒక వ్యక్తికి భార్యగా లభించే గుణవంతురాలైన స్త్రీ అని చెప్పారు రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహు అక్బర్. ఈ పూర్తి ప్రపంచంలోని ఎంతో సంపదగా మీరు భావించినట్లయితే అందులో గొప్ప సంపద ఏంటయ్యా అంటే గుణవంతురాలైనటువంటి స్త్రీ భార్యగా లభించడం అని చెప్పారు. అలాంటి గుణాన్ని ఈరోజు మనం చూడలేనటువంటి అలాంటి విషయం గురించి మనం చర్చించుకోవడం లేదు. సోదర మహాశయులారా, ఒక్కసారి ఆలోచించాలి ఈ విషయాన్ని. తర్వాత మిత్రులారా, మరి ఇస్లాము ధర్మములో వివాహం చేసుకునేటటువంటి సందర్భములో ఒకసారి అమ్మాయిని చూసేటటువంటి అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. హదీస్లో అబూ దావుదులో ఈ ప్రస్తావన మనకు కనిపిస్తుంది. అదేమిటంటే, వివాహం చేసుకోవాలి అనుకున్నటువంటి పురుషుడు ఒకసారి అమ్మాయిని చూసుకోవచ్చు, అంటే అమ్మాయి అబ్బాయి చూసుకోవచ్చు అనమాట. ఈరోజు మన సమాజంలో ఎలా ఉందంటే, మన పెద్దలు అంటున్నారు, ఆమె దేఖేనా తుమ్మే దేఖనీ క్యా జరూరత్ హే, తుమ్మే ఆమె కోన్ కరే షాదీ అని. ఈ విధంగా విదేశాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి డేట్ ఫిక్స్ అవుతుంది, పెద్దలు వెళ్ళి వివాహ సంబంధం చూసి వస్తారు, తర్వాత డేట్ ఫిక్స్ అయిపోతుంది, ఆ తర్వాత ఈయన విమానం దిగగానే 2 రోజో 3 రోజో వివాహం చేసేస్తారు. తర్వాత ఏం జరుగుతుందంటే, అయ్యో నేను ఒక్కసారి చూస్తే బాగుండు కదా అనేటటువంటి ఒక ఆలోచన ఏర్పడుతుంది. కాబట్టి నేటికి 1400 సంవత్సరాల క్రితమే రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విషయాన్ని తాకీదు చేశారు. వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్న వారు ఒకసారి అమ్మాయి అబ్బాయి చూసుకునేటటువంటి అనుమతి ఇస్లాం ధర్మం కల్పించింది. మిత్రులారా, ఈరోజు చూడండి, వివాహ సంబంధాలకు వెళ్ళినప్పుడు ఎలాంటి మేకప్ చేసి లేనివి ఉన్నట్టుగా భ్రమ కలిగేలా చూపిస్తున్నారు. ఇది నమ్మక ద్రోహం, ఇది ఒక ద్రోహం అవుతుంది. మిత్రులారా, దుబాయ్లో ఇదే విధంగా ఒక ఆవిడ వివాహం జరిగింది, చాలా మేకప్ చేసుకుంది, ఉదయం స్నానం చేసిన తర్వాత చూస్తే అయ్యో ఈమెనేనా నా భార్య, ఈమెనేనా వివాహం చేసుకున్నాను అన్నట్టుగా ఆయన చూసి భయపడిపోయాడు. ఎందుకంటే అలాంటి మేకప్లు ఈరోజు వచ్చేస్తాయి. కాబట్టి ఎవరైతే వివాహ సంబంధానికి వెళ్తున్నారో వారు న్యాచురల్గా ఉన్నది ఉన్నట్టుగా వారికి చూపించేటటువంటి ప్రయత్నం చేయాలి. వివాహానికంటే ముందు మరి వారు అబ్బాయి అమ్మాయి ఒకసారి చూసుకోవడం ఉత్తమని మనకు హదీసు గ్రంథంలో కూడా ఈ విషయం తెలియచేయడం జరిగింది. కాబట్టి వివాహం చేసుకోవాలనుకున్నటువంటి పురుషుడు ఆ యొక్క యువతి యువకులు వారు చూసుకోవాలి తప్ప పెద్దలు చూసుకొని నిర్ణయించి ఈ వివాహం జరిపిన తర్వాత మళ్ళీ నాకు నచ్చలేదనేటటువంటి పొరపాట్లు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రసూలుల్లాహ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నేటికి 1400 సంవత్సరాల క్రితమే ఈ అనుమతి కూడా ఇవ్వడం జరిగింది.